సంవత్సరాల లైన్లో ఒక స్నేహితుడిని చూశాను, ఒక దర్శకుడిని చూశాను. కానీ ఈ చిత్రం ముగిసిపోయే లోపు ఒక ఆత్మబంధువుని చూశాను. రేపొద్దున నాకు ఎలాంటి కష్టం వచ్చినా, రేపొద్దున నాకు ఎన్ని దుఃఖాలు వచ్చినా, మీ అందరితో పాటు నిల్చొనేవాడే మా త్రివిక్రమ్. థ్యాంక్స్ అ లాట్ స్వామి. ఈ చిత్రం నా జీవితంలో తప్పకుండా ఒక మైలురాగా నిలిచిపోతుంది అని అభిమాన సోదరుల ముఖంగా మీకు చెప్తున్నాను. ఇప్పటికెప్పుడు చెప్పలేదు మీకు ఈ మాట. ఇరవై ఏడు చిత్రాల్లో ఎప్పుడు చిత్రంలో తండ్రికి చితినికి నిప్పంటి చేసి సీక్వెన్స్ చెప్పడదాకా ఎప్పుడు ఎవరు ఏ దర్శకులు పెట్టలేదు. అది ఈ చిత్రంలో అది మరి యాదృచ్ఛికమో తెలీదు, అది అలా జరిగిందో తెలీదు. అంటే అంతా మనం అనుకునేది ఒకటి, పైన వాడు రాసేది ఇంకొకటి అంటాం. చూడండి, ఈ నెల రోజులు నాకు ఒక అన్నలాగా, నాకు ఒక తండ్రిలాగా, నాకు ఒక మిత్రుల్లాగా, నాకు ఒక స్నేహితుల్లాగా నాకు తోడుగా ఉన్నాడు ఈయన. థ్యాంక్స్ అలవచ్చు మామి, థ్యాంక్ యూ. నా రక్తం పంచుకు పుట్టిన నా కుటుంబానికి కూడా నేను కోప్పడలేదు, కానీ నేను త్రివిక్రమ్ గారి మీద కోప్పడగలను. నాకు చనువు ఉంది ఆయనతో. నాకు అంత సాన్నిహిత్యం ఉంది ఆయనతో, నేను పంచుకోగలను. మీతో ఎంత హృదయం విప్పి పంచుకోగలను, ఆయనతో కూడా నేను ఎంత విప్పి పంచుకోగలను. నాకు బలంగా నిలబడ్డ వ్యక్తి, నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు కొన్ని కవితలు చెప్పి, ఒక గుంటూరు శేషన్ శర్మని చెప్పి నన్ను ఉత్తేజపరిచిన వ్యక్తి. జల్సా సినిమా చేస్తున్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, చాలా చిన్న వయసు అంటే వయసు ఉండగానే భుజాలు కుంగిపోయి బరువుకి, ఒక టన్నుల బరువు పెట్టి కుంగిపోయినట్టు నీకు ఎప్పుడు అనిపించింది ఆ వయసులో అంటే, అలాంటి పరిస్థితులు నిజంగా నేను ఉండేవాడిని. దానికి కారణం నా మానసికంగా నేను ప్రపంచంలో ప్రతి సమస్య నా సమస్య అనుకునేవాడిని, అందుకే నా కుంగిపోయే భుజాలు బాధ ఉండేది. కానీ నా దగ్గర పరిష్కారాలు లేవు, సమాధానాలు లేవు, కేవలం బాధే ఉంది, ఏడుపే ఉంది, దుఃఖమే ఉంది, కన్నీళ్ళే ఉన్నాయి, ఇంకేం లేదు. కానీ నాకు వెన్ను తట్టి గుండెల నిండుగా ధైర్యం నింపింది త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాగే త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ, నా ఫ్యామిలీ మెంబర్ లాగా. నేను ఆయన గురించి బయట ఎప్పుడు మాట్లాడను, మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువే మాట్లాడతాం. బట్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్, స్ట్రెంగ్త్ నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్, మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉంది నాకు. ఎందుకంటే మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకోము. ఆయన సినిమాల్లో నేను ఎప్పుడు చేసినప్పుడల్లా నా పర్ఫార్మెన్స్లో ఒక మ్యాజిక్ జరుగుద్ది, అది నాకు తెలీదు. అతడు చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. కలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది, అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్ బాబును చూడబోతున్నారు, దానికి ఆయనే కారణం. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు సార్, ఇది ఇక్కడి నుంచి వచ్చే మాటలే. వేళ్ల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ సార్, జస్ట్ లవ్ యూ.